ఈ మధ్యకాలంలో యువతీ యువకులు జిమ్ముకు వెళ్లటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు జిమ్ముకు వెళ్లాలంటే అందుకయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది చాలామంది వివిధ రకాల జిమ్ములను బాగా పరిశీలించిన తర్వాత వారికనుమైన జిమ్ము ఎంచుకొని అందులో చేరుతారు మీరు కూడా అలాగే గనుక చేస్తూ ఉంటే ధన్యవాదాలు ఎందుకంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి మీరు కూడా మొదటి అడుగు వేశారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఇదంతా నిజమని రుజువు చేయటానికి శాస్త్రీయంగా చాలా ఆధారాలున్నాయి జిమ్ని బాగా చేయాలంటే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి చేసే పనులు ఆహారం మొదలగు వాటిల్లో ఎలాగైతే భిన్న రకాల వ్యక్తులకు భిన్న రకాల అభిరుచులు మరియు ఆసక్తులు ఉంటాయో అలాగే వ్యాయామంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాయామాన్ని ఇష్టపడతారు జుంబా క్రాస్ఫెట్ కార్డియో వెయిట్ లిఫ్టింగ్ డ్యాన్స్ జాగింగ్ రన్నింగ్ మరియు ఇంటి పనుల్లో పాలు పంచుకోవడం లాంటి రకాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి అయితే మీరు మీ శరీరాకృతిని బాగా మార్చుకుని ఆరోగ్యంగా జీవించాలి అనే ఉద్దేశంతో జిమ్లో చేరాలని భావిస్తున్నారా అయితే కొన్ని విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా జిమ్ములు మూడు నుండి ఏడు రోజుల పాటు ఉచితంగా తమ జిమ్లో చేరి తమ జిమ్ వాతావరణం నచ్చిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వండి అని చెబుతున్నాయి కావున మీరు జిమ్లో చేరే ముందు ఖచ్చితంగా ఈ ఉచిత ఆఫర్ను వినియోగించుకొని వివిధ రకాల జిమ్ములకు వెళ్ళి అక్కడ ఉన్న పరిసరాలన్నీ మీకు సరిపోయే విధంగా ఉన్నాయా లేదా అక్కడ నుంచి ట్రిపిట్ అక్కడ గనకు చేరితే మీకు ప్రయోజనం ఉంటుందా లేదా అని మీరు బేరీజు వేసుకున్న తర్వాతే మీకు ఏది ఉత్తమం అనిపిస్తుందో అందులోనే చేరండి మీరుంటున్న ప్రదేశం నుండి ఒకటి లేదా రెండు కిలోమీటర్ల లోపే జిమ్ ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ జిమ్ గనక బాగా దూరంలో ఉంటే చాలామంది వ్యక్తులు బద్దకం వల్ల అంత దూరం ప్రయాణించలేక తరచూ జిమ్ముకు వెళ్లకుండా ఎగ్గొడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి మీరు చేరుతున్న జిమ్మును పరిశుభ్రంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించండి మీరు వ్యాయామం చేసిన తర్వాత మీ ముఖాన్ని కడుక్కోవడానికి విశ్రాంతి గది బాగుందా మరియు అక్కడ వేసిన మ్యాట్లు శుభ్రంగా ఉన్నాయా మరియు అక్కడ వ్యాయామం చేసే పరికరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారా ఇలా అన్ని విషయాలను పరిశీలించండి మీరు జిమ్లో చేరే ముందు వైద్యుని వద్దకు వెళ్ళి ఒకసారి మీ శరీర మొత్తాన్ని పరీక్షించుకోండి జిమ్ములో విపరీతమైన మరియు తీవ్రమైన శారీరక వ్యాయామం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా కార్డియో మరియు వెయిట్ లిఫ్టింగ్ కలిపి చేయిస్తారు అందుచేత మీరేమైనా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా లేక మరేదైనా పెద్ద వ్యాధులతో బాధపడుతున్నారా అనే విషయం తెలుసుకోవడం మంచిది చాలా జిమ్ములలో శిక్షకులు మరియు వ్యక్తిగత శిక్షకులు ఉంటారు వీరు వ్యాయామం ప్రారంభించే ముందు వారితో మాట్లాడండి మీరు ఎలాంటి వ్యాయామం చేయాలి అనే విషయానికి సంబంధించి మీ యొక్క శరీర లక్షణాలను దృష్టిలో పెట్టుకుని అందుకు సంబంధించిన సూచనలు సలహాలు ఇస్తారు మీ శరీరంలో ఎక్కడైనా గాయమై ఉంటే లేదా దీర్ఘకాలికంగా ఏదైనా నొప్పితో బాధపడుతుంటే ఉదాహరణకు మోకాలి నొప్పి వెన్ను నొప్పి మొదలగు వాటి గురించి మీ యొక్క శిక్షకులకు తెలియచేయడం చాలా ముఖ్యం అలా చెప్పడం ద్వారా ఆయా ప్రాంతాలలో ఒత్తిడిని పెంచే వ్యాయామాలను మీతో చేయనీయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు బరువుని శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని మీ యొక్క శరీర తత్వాన్ని మొదలగు అతి ముఖ్యమైన విషయాలన్నింటినీ మీ యొక్క శిక్షకుల ద్వారా జిమ్ములో మొదటి రోజే పరీక్షలు చేయించుకోండి మీరు జిమ్లో చేసే వ్యాయామానికి అనుగుణంగా మీ ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అలా చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్య లక్షణాలను కూడా తొందరగా చేరుకోవచ్చు సరైన పౌష్టికాహారం తీసుకోకుండా జిమ్లో వ్యాయామం చేయడం మంచి పద్ధతి కాదు మీ శ్రమ అంతా వృధా ప్రయాసే అవుతుంది ఇక చివరిగా మొదటిసారి జిమ్ముకు వెళ్ళినప్పుడు కొద్దిగా భయం భయంగానే ఉంటుంది కొంతమంది వ్యక్తులు కొన్ని రకాల వ్యాయామాలు చేయడానికి మరీ ఎక్కువగా సంకోచిస్తూ ఉంటారు చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భావన కూడా లోనవుతూ ఉంటారు కానీ మీరొకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మీ ఆరోగ్యం కోసం మీరు చేస్తున్నారు కాబట్టి అపోహలకు తావివ్వకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి